అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ప్రకారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలి, మిగిలిన బలాల్ని కూడా సమీకరించుకోవాలన్నటువంటి ఒక దిశానిర్దేశం ఉన్నతమైనటువంటి నాయకులకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కార్యకర్తల్లో కూడా ఒక బలమైనటువంటి విశ్వాసం పెరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంత బలం బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా ఒక బలమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. నాయకులతో పాటు తాము అనుచరులు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక నిర్వేదానికి లోనవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గం అలాగే స్టేషన్ గణపు నియోజకవర్గంలో మనం చూస్తున్నాము. అయితే మరి ఆ నిర్వేదం వాళ్ళకి ఎందుకు వస్తుంది? తమకు గుర్తించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలు రాగానే ఎందుకు తమను ఒక ఆందోళనకు గురవుతున్నారు? ప్రస్తుతానికైతే ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో మనం ఉన్నాము. పాలకుర్తి సమీక్షా స్థాయి సమావేశాలు కూడా పార్లమెంటు పరిధిలో నడుస్తున్నాయి. దానికి సంబంధించి కూడా కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటి నుండో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వారిని తెలుసుకుందాము. ప్రస్తుతానికి చెప్పండి, ఇప్పుడు మీకు ఒక రకమైనటువంటి చిన్న చిన్న గొడవలు కూడా పార్టీలోకి రానివ్వని పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి వస్తున్నటువంటి వాళ్ళను అడ్డుకుంటున్నారు? దానికి కారణం ఏంటి? మీకున్నటువంటి ప్రస్తుతానికైతే పాలకుర్తి నియోజకవర్గంలో అభ్రతాబాధం అనేది మీరు ఏదైతే చెప్తుర్రో, అంటే కాంగ్రెస్ నికాస్ కార్యకర్తలకు అయోమయం పరిస్థితిలో లేరు. ఇక్కడ నాయకత్వం వహించే వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థల్నే అయోమయమైన పరిస్థితి ఉంది తప్ప కార్యకర్తలకు అయోమయమైన పరిస్థితి లేదు. బీఆర్ఎస్ నుంచెలిగాక ఎవరు వచ్చినా, ఏ పార్టీ నుంచి వచ్చినా పార్టీలు మారుడు వచ్చుడు ఒక అలవాటు అనేది జరిగిపోయింది. ఎవరినైనా స్వాగతిస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీని పూర్వంలో మొత్తం పతనం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినటువంటి నాయకత్వాన్ని ఈరోజు నికాస్ అయిన కాంగ్రెసు కల్తీ కాంగ్రెస్ అనేది ఒకటి స్పష్టంగా కనపడుతుంది. నిన్నటిదాకా జెండా మోసిన వ్యక్తికి ఎలాంటి విలువ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చే వలసవాదులకు తన తగ్గట్టు కానీ తన వ్యవహార తగ్గట్టు కానీ విలువ ఇస్తే మంచిదే, కానీ పార్టీ గుట్టును మొత్తం పార్టీ వ్యవస్థను మొత్తం కల్తీ కాంగ్రెస్ చేతిలోకి వెళ్ళిపోయింది. అలాంటి విధానం వద్దనే చెప్తున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యక్తి వస్తే వద్దనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. రాష్ట్రం వేరు, ఈ పాలకుర్తి నియోజకవర్గం వేరు. ఈ పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్ రావు చేతుల పీడించబడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడై యుద్ధం చేసి 46,000 మెజార్టీ తేవడం జరిగింది. అంటే ఇక్కడ సరిపోయినన్ని ఓట్లు ఉన్నాయి. దీనికి ఆకర్షితులై ఎవరైతే ప్రజలు నిన్నటిదాకా బీఆర్ఎస్ బీజేపీని నమ్ముకున్న ప్రజలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళొక 20-25% దాకా ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధమవుతారు. కానీ మీరు దోపిడీ చేసిన వ్యక్తులను, మీరు ఎవరైతే పార్టీని నాశనం చేసిన వ్యక్తులను, మీకు వ్యతిరేకం చేసిన వ్యక్తులను ఈరోజు పార్టీలో కలుపుకోవడం వల్ల నికాస్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నన్న మాట నిజం. ఓకే, ఇప్పటికైతే యశస్విని రెడ్డి ఒక 30 ఏళ్ల రాజకీయ భవిష్యత్తు ఉంది, ఎందుకంటే ఒక కొత్తతనం మీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందన్నది ఒక సంతోషము ఆహ్లాదపూర్వమైనటువంటి వాతావరణం ఇక్కడ మీకు కనిపిస్తుంది. అటువంటప్పుడు మిగిలిన వాళ్ళను సమీకరించుకొని పోతే మీకు యశస్విని రెడ్డికి కానీ మీ కాంగ్రెస్ కార్యకర్తలకు బలం పెరుగుతుంది కదా. అటువంటప్పుడు ఈ బలాన్ని ఇంకా మీరు ఇంకా కొంత ఒక సమన్వయంతోటి ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా. మీరు అనేది ఒక రకంగా వాస్తవమే కావచ్చు, కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే కథ చేసింది. వచ్చిన వాళ్ళను పోయిన వాళ్ళను ఇటు పోయేటోళ్ళను అటు పోయేటోళ్ళు అందరూ ఒక దొడ్లకు తోలేరు. తోలడం వల్లనే ఈ పతనం స్టార్ట్ అయిందేమో అవతల పక్క, కానీ ఇక్కడ ప్రజలు పీడించబడి ఆ వ్యవస్థకు దురతత్వానికి చర్మగీతం పాడడానికే ఈ పాలకుర్తి గడ్డ ఉంది. ఒక్కరి విజయం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఒక నాయకుడు వెళ్ళిపోతే గాక కార్యకర్తలు నాయకులు వెళ్ళిపోతారు. కానీ ఈ పాలకుర్తి పాత చెన్నూరు నియోజకవర్గం డిఫరెన్స్ వాతావరణం.
రాష్ట్రానికును ఈ పాలకుర్తి చెన్నూరు నియోజకవర్గాన్ని డిఫరెన్స్గా చూడాల్సి వస్తుంది. ఏ నాయకుడున్నా ఏ నాయకుడు లేకున్నా కాంగ్రెస్ జెండాను పట్టుకొని కాంగ్రెస్ ఓటు వేయడానికే ప్రజలు కార్యకర్తలు సిద్ధమై ఎప్పుడూ పోరాటం చేయడానికే సిద్ధంగా అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాను. ఓకే, బమ్మరే పోతన్న జ్ఞానం, చాకలి ఐలమ్మ తెగువ పోరాట స్ఫూర్తి, ఇక్కడ పాలకుర్తి ప్రజల్లో మెండుగా ఉందనడానికి ఇక్కడ ఉన్నారు. కాబోయే కార్యకర్తలు కూడా తమకు కావాల్సినంత ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఇంకా బలాన్ని పెంచుకోవడంలో మీకున్నటువంటి ఇబ్బంది ఏంది? ఒకసారి మీరు అటువంటి బాధితుల్లో మీరు భాగస్వాములు అయ్యారా? మీకున్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఈరోజు పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. కానీ ఈరోజు ఇది మన కిషమూర్తి అన్నట్టు అధినాయకత్వం, అంటే మన ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆమె కార్యకర్తలనే కేసులు పెట్టడం. మేడం ఇలా వద్దు మేడం, వాళ్ళు మా మీద కేసులు పెట్టినారు, ఇలా టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళు మనకు వస్తే మాకు ఇబ్బందులు జరుగుతాయి, మాకు చెప్పి చేర్చుకోండి అని మనం చెప్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన మీద కేసులు పెట్టినోళ్ళనే పార్టీకి తీసుకుంటూ మన మీదనే కేసులు మళ్ళీ ఇప్పుడు మనం కాంగ్రెస్ మన మీద ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మన కేసులు పెట్టే రోజులు పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, సస్పెండ్ చేయడం అనే ఒక వల్గర్గా ఈరోజు ఒక మేడం కింద ఉన్న పీఏ లాంటి వాడు కూడా ఈరోజు పార్టీని సస్పెండ్ చేస్తాం అనడం, ఒక పీఏకు ఉన్న అధికారం ఏంటి, మేడంకు ఉన్న అధికారం ఏంటి, దానికి ఒక మనసులో పెట్టుకొని ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము దీని ద్వారా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఒకటి ఏంటంటే మేము కష్టపడ్డాం, ఆ రోజు ఎంత కష్టపడ్డాం అనేది మాకు తెలుసు. మేము జెండా పట్టుకొని తిరుగుతుంటే టీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని చూసి నవ్విన రోజులు ఉన్నాయి. ఆ రోజు జెండా మేము ఒక ధర్నా చేస్తే దీక్ష చేస్తే రోడ్డు మీద ఒక 10 మంది ఉండాలని మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. ఆ రోజు లేని నాయకులు ఇవాళ వస్తున్నారు, రానివ్వండి. మేము కాంగ్రెస్ పార్టీకి మా బలోపేత కోసమే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఓకే, కానీ మాకు కూడా విలువలు ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా విలువియండి. అంతేగాని మొత్తం మా మీదనే కేసులు పెట్టేకాడికి ఈ రోజు పార్టీ డిసిజన్ తీసుకుంటున్నారు. దీనికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, పార్టీకి ఇబ్బంది జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాం, కాంగ్రెస్ పార్టీయే మాది. అయితే వీళ్ళ ఆందోళన వెనుక కూడా ఒక కారణాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతానికైతే స్టేషన్ బెయిల్ తీసుకొని ఇక్కడ మీటింగ్లకు అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ ఆవేదన కూడా వీళ్ళలో ఒక ఆక్రోశాన్ని కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ జెండా మోసినటువంటి తామే పరాయి వాళ్ళుగా మేము పార్టీలోకి రావాల్సి వస్తుంది, బెయిల్ తీసుకొని రావాల్సినటువంటి దుస్థితి వస్తుందన్నటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి ఆవేదన భరితమైనటువంటి వాతావరణంలో వీళ్ళు ఉన్నారు. చెప్పండి, అసలు మీకు బెయిల్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ మీరే ఒక అపరిచిత వ్యక్తులుగా మీరు అనుమతి తీసుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? నిన్న దేవరపులం మండలంలో విస్తృత స్థాయి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి చేరికలు సమావేశం జరిగింది. అయితే నేను దేవరపుల వాస్తవుని, నేను యూత్ కాంగ్రెస్ నాయకుడిని. మా విలేజ్ నుండి బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీకి చేరికలు చేస్తుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేరికలు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మేము ఆ సమావేశానికి వెళ్ళి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి అడిగినాం. ఇప్పుడు ఎవరైతే మా మీద కేసు పెట్టారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళే ఇప్పుడు పార్టీలో మారడం జరుగుతుంది. ఇది ఏందని మేము అడిగితే ఝాన్సీ రెడ్డి గారు పోలీసులను పిలిపించి వీళ్ళని తీసుకుపోయి లాకప్లు వేసేయని చెప్పేసి మా మీద 41A సిఆర్పిసి స్టేషన్ బెయిల్ మీద ఇప్పుడు మీ సమావేశానికి రావడం జరిగింది. ఇంత దుస్థితి వస్తుందని మా జీవితంలో కూడా మేము అనుకోలేదు. మేము గత 20 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ కోసమే మేము కష్టపడుతున్నాము. ఈరోజు మాకు ఫ్రీడమ్ వచ్చిందని అనుకుంటే కన్నతల్లి తన కొడుకుల మీద కేసు, కన్నతల్లి తన కొడుకులను కాపాడుకోవాలి, కానీ కన్నతల్లే తన కొడుకుల మీద కేసులు పెడతాయని మేము ఎప్పుడు అనుకోలే, అంత దుస్థితి వద్దని మేము మా జీవితంలో కూడా అనుకోలేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్లో పొసిగేటువంటి పరిస్థితి, ఎందుకంటే మీ మీద కేసులు పెట్టి ఒక వ్యతిరేక పూరితమైనటువంటి వాతావరణం కూడా నెలకొనే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు బయట వాళ్ళు ముద్ద అయిపోయినారు, సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోయినటువంటి సిచ్యువేషన్ మీరు చెప్తున్న మాటలో కనిపిస్తుంది. మరి మీరు ఎలా పొసుకోగలుగుతారు? ఒకవేళ మీ యొక్క అంకిత భావాన్ని ఝాన్సీ రెడ్డికి కానీ లేకపోతే ఉన్నత నాయకులకు కానీ ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము మేడం దగ్గరికి కలుస్తాం మేడం అంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కావున సమావేశానికి వెళ్ళి మేము అడిగినాం, అక్కడ మేము డిస్టర్బ్ చేసింది ఏం లేదు. మేము డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ వేరే రిపోర్ట్ కానీ మమ్మల్ని లూకునే వారు ఎవరు కాదు. గత 40 సంవత్సరాల నుంచి పాలకుర్తిని పాలిస్తున్న దయాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మా మీద ఒక కేసు కాలే. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టుకుంటారంటే బయట వాళ్ళకు చాలా సులువుగా అయిపోయింది, చులకన అయిపోయింది. మాది ఏదున్నా మేడం గారికి
రిప్రజెంటేషన్ ఇస్తాము. ఒకవేళ వారు పట్టించుకోకుంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళి మా యొక్క నీడ్స్ అండ్ మా యొక్క మాకు ఏదైతే కావాలని అనుకుంటామో మా యొక్క గోడును వెళ్ళబోసుకొని చెప్పుకుంటాం. థ్యాంక్ యూ. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తాము తమ తాత ముత్తాతల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటున్నాము. అయితే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళే మమ్మల్ని ఒక కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సమయంలో కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సొంత పార్టీ వెళ్ళే తమపై కేసులు పెట్టడం కూడా విడ్డూరంగా ఉందన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.